అంటూ ఈ న్యూస్. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నారాయణపురం గ్రామంలో ఏమిరెడ్డి నరసింహారెడ్డి మిర్చి తోట పూర్తిగా దెబ్బతింది. నరసింహారెడ్డి ఎకరం 25 క్వింటల్లో మిర్చి తోట వేశాడు. ఎన్ని మందులు వాడినా కూడా తెగుళ్లు గజ్జి ముడత పంటను పీడిస్తుండడంతో విసుగు చెంది నివారించలేక ఆవేదనతో ట్రాక్టర్తో పొలం మొత్తం దున్నేశాడు. తమలాంటి సన్నకారు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తల్లాడ మండలం నారాయణపురం గ్రామం నరసింహారెడ్డి గారు తోట ఆగమైపోయింది. నేను వాళ్ళ డ్రైవర్ని. నా పేరు రంగారావు. ఈ తోట మరి ఆగమైపోవటం వల్ల ఈ వైరస్ వల్ల దున్నేసి కోపం వచ్చి దున్నేశారు. అందుకల మొత్తం ప్రభుత్వం ఆడుకోవాలని, నష్టపరిహారం చెల్లించాలని రైతులందరికీ సూచిస్తున్నాను. ప్రకాశం జిల్లా వివిపాలెం మండలం నలదలపూరు గ్రామానికి చెందిన 7వ తరగతి చదువుతున్న 13 సంవత్సరాల దార్ల మేఘన వర్షిణి ఎస్ఎల్ఈ అనే వ్యాధి వలన కిడ్నీలు ఇన్ఫెక్షన్తో బాధపడుతుంది. వర్షిణి నిరుపేద కుటుంబం కావడంతో వైద్యానికి కావలసిన ఆర్థిక సహాయం కొరకు దాతల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ సభ్యుల ద్వారా 5000 రూపాయలు మరియు మేక్ ఏ చేంజ్ సొసైటీ సభ్యుల ద్వారా 5000 ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా చక్కా వెంకటకేశవరావు మాట్లాడుతూ చిన్నారి వైద్య సహాయం కోసం దాతలు ముందుకు వచ్చి తమకు తోచిన సహాయం అందించాలని కోరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్షీపూర్ చౌరస్తా రోడ్డు వద్ద దుబ్బాక ఐఎస్ఐ సాయన్న ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వాహనదారులకు మాస్క్ ధరించని వారికి మరియు హెల్మెట్ లేని వారికి జరిమానా విధిస్తూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని, దానిని అరికట్టేందుకు తగు జాగ్రత్తలు పాటించాలని, దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ మాస్కును ధరించి బయటకు వెళ్లాలని, లేకపోతే జరిమానా 1000 రూపాయలు విధిస్తామని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సిద్దేశ్వర గుట్టపై వెలసిన శ్రీ అయ్యప్ప స్వామి పంబ అరట్టు ఉత్సవం, హుస్నాబాద్లో గణపతి కుమారస్వామి, ఈ ముగ్గురు అన్నదమ్ముల ఉత్సవ యాత్ర అయ్యప్ప స్వాముల శరణ ఘోషతో మారుమ్రోగాయి. వినువీధులలో పేటతుల్లి ఆటపాట నృత్యాలతో ఘనంగా స్వామివారిని ఊరేగించారు. ప్రతి ఇంటి నుండి మంగళహారతులతో భక్తులు స్వామివారికి పూలు పండ్లు టెంకాయ సమర్పించి భక్తిని చాటుకున్నారు. అలాగే ఊరేగింపు అనంతరం స్వామివారిని స్థానిక ఎల్లమ్మ చెరువులో అభిషేకాలతో పూజించి తిరిగి మళ్లీ ఉత్సవ విగ్రహాలను అయ్యప్ప దేవాలయంలో పునఃప్రవేశింపచేశారు. అనంతరం స్వాములకు భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో నిరుద్యోగ యువతి యువకులకు అక్టోబర్ నవంబర్ 2 నెలలుగా నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ తరగతులు పూర్తి చేసుకున్న సందర్భంగా శిక్షణను పూర్తి చేసుకున్న మొదటి బ్యాచ్ విద్యార్థులకు ధృవీకరణ పత్రాలను సిఐ రఘుపతి అందించారు. మొదటి బ్యాచ్ పూర్తి చేసుకున్న యువతి యువకులకు త్వరలో హైదరాబాద్లోని ప్రముఖ కంపెనీల ద్వారా జాబ్ కనెక్ట్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఉపాధిని కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సిఐ రఘుపతి పేర్కొన్నారు. ప్రస్తుతం 2వ బ్యాచ్ విద్యార్థులకు డిసెంబర్ జనవరి 2 నెలలకు గాను శిక్షణా తరగతులు జరుగుతున్నాయని, ఫిబ్రవరి మార్చి నెలల్లో 3వ బ్యాచ్ విద్యార్థులకు సైతం ఉచిత కంప్యూటర్ స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.
నగరి నియోజకవర్గం శాసనసభ్యురాలు ఆర్కే రోజా నగరి గ్రామీణ మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరి మండలంలో ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో మండల పరిషత్ అధ్యక్షురాలు ఎంపీటీసీ సభ్యులు ఎంపీడీఓ మండల శాఖ అధికారులు పాల్గొన్నారు. క్యాపిటలిస్టులు చేసిన మీటింగ్ లాగా ఉంది. అంటే అమరావతి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరూ కూడా తమ భూముల రేట్లు పడిపోయినాయి అనేసి బాధతో అక్కడ మీటింగ్ పెట్టుకుని ఆ రేట్లు పెంచడానికి వాళ్ళు ఒక సభ జరిపినట్టుగా ఉందే కానీ ఈరోజు ఒక రాజధాని కోసం మాట్లాడిన విషయాలు ఎక్కడ కూడా కనిపించలేదు. ఎందుకంటే ఈరోజు ఉత్తరాంధ్ర వాళ్ళు కానీ ఇక్కడ రాయలసీమ వాళ్ళు కూడా పన్నులు కడుతుంటే కేవలం అమరావతిలో ఉన్న 29 గ్రామాలు సంతోషంగా ఉండాలని అక్కడున్న నాయకులు మాట్లాడుతున్నారంటే చాలా బాధాకరంగా ఉంది. అండ్ ఇన్ని రోజులు ముసుగులు వేసుకొని దొంగలు దొంగతనంగా ఎక్కడెక్కడో మీటింగులు పెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం నింపుతుండడం మనం చూసాం. కానీ ఈరోజు ముసుగులు తీసేసి దొంగలంతా ఒక స్టేజ్ మీదకి చేరి ఎవరెవరు చంద్రబాబు నాయుడుతో కలిసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మాలనుకుంటున్నారు, ప్రజల జీవితాలను నాశనం చేయాలనుకుంటున్నారు. చీరాల యూనిట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో కోడూరి ఏకాంబేశ్వరరావు, బత్తుల బ్రహ్మారెడ్డి, దామర్ల బాపయ్య అధ్యక్షతన బాపనమ్మ కళ్యాణ మండపంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, చైర్మన్ జంజనం శ్రీనివాసరావు మరియు కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ తాడివలస దేవరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అసోసియేషన్స్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ప్రారంభించి యూనియన్ సీనియర్ సభ్యులకు సన్మానం చేశారు. చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ సభలో ఉన్న రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులు కొన్ని లక్షల మందికి విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత స్థానానికి ఆ విద్యార్థి వెళ్లేందుకు చేసిన ఉపాధ్యాయుల కృషి ఎంతో విలువైందని, ఇక్కడ ఉన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరితో మంచి సంబంధాలు ఉన్నాయని, అందరికీ ఎప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. ఆయన అన్నింటిలో ప్రతి దాంట్లో ఉన్నాడు. మరి మామూలుగా ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఇంకా పెద్దలందరూ ఉన్నారు. పేరు పేరున అందరూ కూడా టయర్స్ మీద ఉన్నటువంటి వాళ్ళే కాకుండా దీంట్లో ఉన్నటువంటి ఎమర్జెన్సీలో మీకు కానీ మీ మిత్రులకు కానీ ఏదైనా హెల్త్ సంబంధించి ఆపద వస్తే మీ జోబులో డబ్బులు ఉన్నా లేకపోయినా, మీ పక్కన ఎవరు ఉన్నా లేకపోయినా కామాక్షి హాస్పిటల్ నెంబర్ ఫోన్ చేయండి, అంబులెన్స్ వస్తుంది, మీకు కావాల్సిన వైద్య సేవలు అందిస్తారని సభాపతి మీరు ఎప్పటికీ మార్పు లేదండి చెప్తున్నాను. ఖచ్చితంగా కాబట్టి మీ అసోసియేషన్ పెట్టండి. మీ యూనిట్స్ ఏదైనా ఉంటే మాకు వచ్చేటటువంటి రోజు డాక్టర్స్లో ఓపీ ఫీజులో ఇంత కన్స్ట్రక్షన్, ల్యాబ్లో ఇంత కన్స్ట్రక్షన్ కూడా నేను ఇవ్వడానికి ఇటువంటి చేయడం మీ అసోసియేషన్ ద్వారా పాటు తీసుకొస్తే మాకు రోజు ఉండే డాక్టర్స్ ద్వారా ఒక పర్సంటేజ్ సూపర్ స్పెషాలిటీ ఇస్తుంది. కరీంనగర్ పట్టణంలో గాండ్ల తిలకుల సంఘం కరీంనగర్ జక్కం సంపత్ పుల్లయ్య ప్యానెల్ను అధిక మెజార్టీతో గెలిపించారు. పనిచేసే వ్యక్తికి మీ అమూల్యమైన ఓటును వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని జక్కం సంపత్ కోరారు. పోటీలో ఉన్నవారు ప్రెసిడెంట్గా జక్కం సంపత్, ప్రధాన కార్యదర్శిగా జక్కం పుల్లయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్గా జక్కం రఘు, గుజ్జిటి శ్రీనివాస్, గాండ్ల తిలకుల సంఘం యూత్ వింగ్ అధ్యక్షునిగా ఎన్నంపల్లి నీలకంఠం గెలిపించాలని ప్యానెల్ తరఫున గాండ్ల తిలకుల సంఘం కుల బంధువులను కోరారు. పూర్తి స్థాయిగా ఏకగ్రీవం అంటే దరిదాపుగా దగ్గరికి వచ్చినది. అందులో ప్రెసిడెంట్కి ఒకటి, జనరల్ సెక్రటరీ ఒకటి, వర్కింగ్ ప్రెసిడెంట్ రెండు, యువజన సంఘం యూత్ వింగ్ అధ్యక్షులుగా ఒకటి పోటీతత్వం ఉన్నది. అందులో పోటీకి నేను జక్కం సంపత్ ప్రెసిడెంట్గా, జక్కం పుల్లయ్య జనరల్ సెక్రటరీగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా గుజ్జేటి శ్రీనివాసు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్గా జక్కం సంపత్, యువజన విభాగం అధ్యక్షులుగా వెన్నంపల్లి నీలకంఠం గారు పోటీలో ఉన్నాము. ఉదయగిరి నియోజకవర్గంలో ఉండే అతిపెద్ద మేజర్ పంచాయతీ వింజమూర్, ఈ పంచాయతీ పరిధిలో ఉండే లెక్కలవారిపాలెం, సాతానువారిపాలెం వెళ్లాలంటే అమ్మో అనుకోవాల్సిందే. ఈ గ్రామానికి వింజమూర్ నుంచి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సుమారు 500 మీటర్ల మేర రోడ్డు పూర్తిగా గుంతలమయమై ఉంటుంది. గ్రామానికి వెళ్లాలంటే అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు గ్రామస్తులు, ప్రయాణికులు. ప్రధానంగా 370 కుటుంబాలు వారు ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. త్వరితగతిన అధికారులు చర్యలు చూపి ప్రధాన రహదారికి మరమ్మతులు చేయించాలని గ్రామస్తులు కోరారు. బాగానే ఉంటుందండి, నాకు కొద్దిగా ఆర్థిక నీళ్ళు ఉండే కదా.
అరమగండి ఆడ ఫోటో బాగుపడాలి. బండాపర్ అమరావతి ఐక్య వేదిక ఇచ్చిన దశాల వారి ఆందోళన కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీఓ ఆఫీస్ వద్ద ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏపీ జేఏసీ నర్సీపట్నం తాలూకా చైర్మన్ శ్రీ శ్రీ హెచ్ శ్రీనివాసరావు, వై కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి ఇవాళ దశల వారి ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. రెండు దశల కార్యక్రమం పూర్తయింది, నిరసన ర్యాలీ జరిగింది. అదే రకంగా మరి 40 బ్యాచీలతో నిరసన తెలియజేశాం. అయినప్పటికీ ప్రభుత్వం ఏ రకంగా కూడా స్పందించకపోవడం వల్ల గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో మూడో దశ ఆందోళన కార్యక్రమానికి మేము సిద్ధమయ్యాం. అందులో భాగంగా ఇవాళ ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర జేఏసీ ఆ మేరకు ఇక్కడ సమావేశమయ్యాం. మరి ఇవాళ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తోందని చెప్పి చాలా స్పష్టంగా మేము చెప్తున్నాం. కారణం ఏంటి అంటే ఇది 3 సంవత్సరాల కిందట అమలు చేయవలసినటువంటి పీఆర్సీ, నేటికి కూడా అమలు చేయలేదు. అశుతోష్ మిశ్రా గారు ఇచ్చినటువంటి రిపోర్టు ఉపాధ్యాయులకి, ఉద్యోగులకి, కార్మిక నాయకులకి, జేఏసీ నాయకులకి ఇవ్వకుండా ఇవాళ కార్యదర్శుల నివేదిక పేరుతోటి, కార్యదర్శుల రిపోర్ట్ పేరుతోటి కర్నూలు జిల్లా ఆదోని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నాయుడు ఆదేశాలతో కర్నూలు పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి భూపాల్ చౌదరి ఆధ్వర్యంలో అమరావతి రాజధాని కోసం సాంఘీభావంగా పట్టణంలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా భూపాల్ చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు అమరావతి రాజధానిగా ఒప్పుకున్న జగన్ రెడ్డి గెలిచాక మాట మార్చి రైతులకు దగా చేశాడని దుయ్యబట్టారు. అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ తరపున ఎప్పుడూ తమ సహకారం ఉంటుందని చెప్పారు. పిఠాపురం మరియు పరిసర గ్రామాల్లో ప్రఖ్యాతి చెందిన పలు వైష్ణవ దేవాలయాలు ధనుర్మాస వేడుకలకు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 16 నుండి జనవరి 14 వరకు జరిగే ఈ వేడుకలను పురస్కరించుకుని పంచమాధవ దివ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ కుంతి మాధవస్వామివారి ఆలయంలో ఉదయం నుండి స్వామివారికి అభిషేకాలు, ద్రవిడ ప్రబంధ పారాయణాలు ప్రారంభం కానున్నాయి అని అర్చకులు చక్రవర్తుల నరసింహాచార్యులు తెలిపారు. అదేవిధంగా స్వయంభూక్షేత్రం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో విశేష పూజా కైంకర్యాలు, భక్తుల సహకారంతో సామూహిక కళ్యాణ మహోత్సవములు జరుగుతాయని అర్చకులు విజయ జనార్దన్ ఆచార్యులు విజ్ఞప్తి చేశారు. భక్త మహాశైల విజ్ఞప్తి. మన పీడిగాపుర గ్రామంలో ఏం చేసినటువంటి శ్రీభూసమే శ్రీ కుంతి మహాస్వామి వారి యొక్క దేవాలయంలో వార్షిక ధనుర్మాస మహోత్సవములు శ్రీ 16/12/2021 నుండి 14/1/2022 వరకు కడు వైభవంగా జరుగును. రేపు ఉదయం 9 గంటలకు స్వామివారి పంచామృతాభిషేకం. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో అఖండ ఘన విజయం సందర్భంగా ఆదోని పట్టణ బాలకృష్ణ అభిమానుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి బాణసంచాల కాల్చి అనంతరం సత్యం థియేటర్ యాజమాని రాకేష్ చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షులు ఎన్ సజ్జాద్ హుసేన్ మాట్లాడుతూ అఖండ సినిమా విడుదలై ఘన విజయం సాధించి కేవలం 10 రోజుల్లో 100 కోట్లు పైబడి గ్రాస్ రాబట్టి బాలయ్య బాబు సత్తా చాటడం చాలా సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు. జై జై బాలయ్య, జై జై బాలయ్య, జై జై బాలయ్య, జై జై బాలయ్య, జై జై బాలయ్య.
రాచకొండ పోలీసులు స్పెషల్ ఆపరేషన్స్ టీం ఎల్బీ నగర్ జోన్ పోలీసులు వనస్థలిపురం పిఎస్తో కలిసి 10 మంది అంతర్రాష్ట్ర మాదక ద్రవ్యాల వ్యాపారులను పట్టుకున్నారు. వారి నుంచి సుమారు 240 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, లారీ, ఎర్టిగా కారు, షిఫ్ట్ డిజైర్ కారు, 3 లక్షల నగదును మరియు 19 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సిపి మహేష్ భగవత్ తెలిపారు. వీటి విలువ దాదాపు 90 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. కొంచెం దూరం నుంచి తీసుకో. రాచకొండకి రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్ ఔర్ హమారే వనస్థలీపురం పోలీస్ నే हमारे इंटेलिजेंस डिपार्टमेंट से जो हमें समाचार मिला उसके ऊपर एक्ट करते हुए आज सुबह वनस्थलीपुरम ऑटो नगर एरिया में एक गैंग को पकड़ा है. जिस गैंग में केरला राज्य से संबंधित 4 लोग, आंध्र प्रदेश से संबंधित 3, महाराष्ट्र से मुंबई से खासकर 2 और यहां तेलंगाना का 1, तकरीबन 10 लोगों की यह गैंग है. इनको आज हिरासत में लेके उनके पास से 240 केजी गांजा. సుండుపల్లె ఎంపీడీఓ ఆఫీస్ ఎదుట యువ నాయకులు రహమాన్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ఏపీఎన్ఆర్టీఎస్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సుండుపల్లె వైసీపీ ఇన్ఛార్జి మేడా విజయశేఖర్ రెడ్డి, డైరెక్టర్ బిహెచ్ ఇలియాస్ పాల్గొన్నారు. ప్రవాసాంధ్రులు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు వారికి ఏపీఎన్ఆర్టీఎస్ సంస్థ తరపు నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు అందిస్తారో వివరించారు. అదేవిధంగా రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి ప్రతి ప్రవాసాంధ్రునికి చేయూత అందిస్తారని మేడాబాబు హామీ ఇచ్చారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఎంఆర్పీఎస్ మహాదీక్షలో భాగంగా శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టారు.
ఈ దీక్షలో ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగని మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి నరేంద్ర బాబన్న మాదిగకు ఎంఆర్పిఎస్ వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షుడు బిర్రు మహేందర్ మాదిగ దీక్షలో పూలమాల వేసి దీక్షను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షులు అన్న బ్రహ్మన్న మాది గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటటువంటి జాతీయ మన పెద్దన్న సత్యమన్న మాది గారికి కుమారన్న మాది గారికి లక్ష్మణన్న మాది గారికి వీరన్న మాది గారికి ఎంఎస్పి శ్రీధర్ నాయకులు అన్న సూరన్న గారికి ఈ వేదిక మీద అన్నటువంటి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నరేంద్ర బాబన్న గారికి మరియు పైడన్న గారికి తాడికొండ అన్న గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉత్తమ నమస్కారం తెలియజేస్తూ వాస్తవానికి అన్న చెప్పినటువంటి అంబేద్కర్ వాదులు ఎవరు అనే దాని మీద ఒక ఎజెండా ఇచ్చాడు. ఆ ఎజెండా మీదనే రెండు నిమిషాలు మాట్లాడతా. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అంబేద్కర్ వాదులను చెప్పుకునే చీరాల మున్సిపాలిటీ 4వ వార్డులో చీరాల శాసనసభ్యులు కరణం బలరామమూర్తి మరియు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు కరణం వెంకటేష్ ఆధ్వర్యంలో 4వ వార్డు కౌన్సిలర్ గోళీ జగదీష్ అధ్యక్షతన జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం వినాయకుడి గుడి నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ జంజనం శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రతి ఇంటికి వెళ్తూ సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి ముందుంటామని ముఖ్యంగా పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. చీరాల మున్సిపాలిటీ చైర్మన్ జంజనం శ్రీనివాస్ గారికి, అదేవిధంగా 4వ వార్డు కౌన్సిలర్లు మిత్రులు బీసీ నాయకులైనటువంటి గోళీ జగదీష్ గారికి మరియు 9వ వార్డు మన సలహల మల్లి రాజశేఖర్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి వార్డు అడ్మిన్లకు వాలంటీర్లకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం ఎంతో చాలా ఆనందంగా ఉంది. కార్యక్రమం ముందుగా పాల్గొనడానికి ముఖ్యంగా ప్రజలకు ఏదైనా సమస్య ఉందంటే నాయకుల చుట్టూ ప్రజలు తిరగాలి. కానీ జగనన్న గారు పెట్టినటువంటి ఈ స్వచ్ఛ సంకల్పంలో జనాల చుట్టూ నాయకులు తిరిగేటటువంటి మంచి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకొచ్చారు. ప్రజలు ఈరోజు 4వ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చీరాల యూనిట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో కోడూరు ఏకాంబేశ్వరరావు బత్తుల బ్రహ్మారెడ్డి దామర్ల బాపయ్య అధ్యక్షతన బాపనమ్మ కళ్యాణ మండపంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, చైర్మన్ జంజనం శ్రీనివాసరావు మరియు కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ తాడివలస దేవరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అసోసియేషన్స్ నూతన సంవత్సర క్యాలెండర్ను ప్రారంభించి యూనియన్ సీనియర్ సభ్యులకు సన్మానం చేశారు. చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ సభలో ఉన్న రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులు కొన్ని లక్షల మందికి విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత స్థానానికి ఆ విద్యార్థి వెళ్లేందుకు చేసిన ఉపాధ్యాయుల కృషి ఎంతో విలువైందని, ఇక్కడ ఉన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరితో మంచి సంబంధాలు ఉన్నాయని, అందరికీ ఎప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. కొన్ని నన్నడితే కొన్ని లక్షల మందే వెళ్ళిపోయింటారు. ప్రతి దీంట్లో కూడా నేను అది ముఖ్యం. చాలా మందికి ఎడ్యుకేషన్ అనేది సంఖ్య ఇక్కడ మీరు పచ్చేదారా ఏది ఇక్కడ మీ మెంబర్స్ మామూలుగా టోటల్గా ఇక్కడ ఈ యూనిట్ 4 మండలాల్లో ఉన్నటువంటి యూనిట్ సభ్యులందరూ వచ్చారు. కొన్ని లక్షల మందికి మీరు చదువు చేపారు. వాళ్ళందరూ కూడా రకరకాల ఉద్యోగాలు చేసుకుంటూ మళ్ళా రిటైర్ అయినట్టు కూడా ఉన్నారు. వీళ్ళందరూ రాహుల్ గారు అంటే ఈ వార్డు కూడా డివిజన్స్ ఎట్టున్నాయంటే ఏ గొంతులో ఏ వచ్చి కలుపు అది గందరగోళంగా కలిపిస్తున్నాయి. సరే ఈ కామాక్షి చేసేటట్టు ఆయన అన్నింటిలో ప్రతి దాంట్లో ఉన్నాడు. మరి మామూలుగా ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఇక పెద్దలందరూ ఉన్నారు. పేరు పేరున అందరూ కూడా టయర్స్ మీద ఉన్నటువంటి వాళ్ళే కాకుండా దీంట్లో ఉన్నటువంటి తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి సభ ప్రాంగణం జనంతో కిటకిటలాడింది. పోలీసులు జనాల్ని ఎంత అడ్డుకున్నా సభ మాత్రం జనాలతో నిండిపోయింది. కొన్ని చోట్ల చెక్ పోస్టులు పెట్టి పోలీసులు సభకు వస్తున్న ప్రజల్ని అడ్డుకున్నారు. కొంతమంది నాయకుల్ని హౌస్ అరెస్ట్ కూడా చేశారు. కానీ ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అమరావతి రైతుల సభకి మాత్రం జనాలు కిటకిటలాడారు.
ఈ సభలో అమరావతి సృష్టికర్త తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, వైసీపీ ఎంపీ రఘురామరాజా, కాంగ్రెస్ పార్టీ తులసిరెడ్డి, సిపిఎం నేత నారాయణ, సిపిఐ నేత రామకృష్ణ, హీరో శివాజీ, జాతీయ ప్రధాన కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి, ఆర్ శ్రీనివాసులరెడ్డి, చెల్లాబాబు మరికొంతమంది నాయకులు హాజరయ్యారు. ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनाय संभवामि युगे युगे प्रवृत्तिं च निवृत्तिं च जनान विदुरासुराः न शौचं नापि चाचारो न सत्यं तेषु विद्यते यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम. కనిగిరి నగర పంచాయతీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ గృహంలో ఆర్సీఎం చర్చి కనిగిరి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ గఫార్ మాట్లాడుతూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ వేడుకలను ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం విధించిన కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఘనంగా జరుపుకోవాలని సూచించారు. అనంతరం ఫాదర్ బాలస్వామి క్రిస్మస్ గీతాలు ఆలపించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సెమీ క్రిస్మస్ వేడుకలు ఐకిడ్స్ పాఠశాలలో చిన్నారులతో ఘనంగా నిర్వహించారు. అందరూ తోటివారి పట్ల దయ, ప్రేమ, కరుణ కలిగి ఉండాలన్నారు. అనంతరం క్రిస్మస్ కేకును కట్ చేసి పంచారు. టీచర్స్ రోజారాణి, శైలి చిన్నారులకు బోధనలు వినిపించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రజియా, ఏవో జ్యోతి, డైరెక్టర్ కాసిం పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు, నమస్కారం.